అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. మీరు చేసిన మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏది అని అంటే ఏం చెప్తారు? క్యారెక్టర్ పరంగా నాకు ఫస్ట్ ఇలా అడిగిన వెంటనే చెప్పడానికి వీలుగా ఉన్న సినిమా ఆహ్వానం. ఆహ్వానం, ఆహ్వానం సినిమాలో మంచి మదర్. అంటే మదర్ మంచి ఏంటి చెడేంటి అని మీరు ప్రశ్నించవచ్చు. జనరల్గా మదర్ ఉంటుంది, పిల్లల క్షేమాన్ని కోరుకుంటుంది, అది సహజంగా ఉండే మదరే. కానీ కాన్వర్ట్ పొజిషన్లో కొడుకు తప్పుని కూడా అయితే చూపగలగడం అనేది మంచి మదరు కదా. అందులో ఆ పాయింట్ దివాకర్ గారు, రైటర్ దివాకర్ గారు, కొడుకు తప్పు చేస్తే కొడుకు తప్పుని కూడా బ్లంట్గా విమర్శించి ఇటువంటి కొడుకు వీడు ఇలాంటి వాడని నా చనుబాలు తాగేటప్పుడే నాకు తెలుసుంటే అప్పుడే నీ గొంతు పిసికి చంపేదాన్ని అని రాశారు రైటర్. అది మంచి అద్భుతమైన ప్రయోగం. ఏ తల్లి తన బిడ్డని చంపాలని అనుకోదు. కానీ అతను చేసిన దుర్మార్గాన్ని నువ్వు ఇలాంటి వాడని నాకు ఆ రోజు తెలియదు కదా, తెలుసుంటే నువ్వు ఏ మంగళసూత్రంతో ఆడుకుంటూ నా చనుబాలు తాగావో ఆ మంగళసూత్రంతో నిన్ను చంపేసేదాన్ని అనే మాట రాశారు. సో అది నాకు వెంటనే గుర్తొచ్చే డైలాగ్ అన్నమాట. అది కాకుండా నెక్స్ట్ పాండురంగడు చాలా ఉదార్థమైన సినిమా. ఆ రోజుల్లో, పాత రోజుల్లో నందమూరి తారక రామారావు గారు పెద్ద ఆయన, మనందరి రాముడు, తెలుగు జాతి మొత్తానికి అందాల రాముడు, మనం పూజించే రాముడు. ఆ రాముడు నటించిన పాండురంగ మహత్యం అనే చిత్రంలో ఋషేంద్రమణి గారు చేశారు ఆయన తల్లి క్యారెక్టర్. అదే పాత్ర పాండురంగడు చిత్రంలో ఆయన తనయుడు బాలకృష్ణ గారు యాక్ట్ చేసినప్పుడు ఆ పాత్ర నాకు దొరికింది. మంచి క్యారెక్టర్. ఈ ఆ సినిమాకి సుద్దాల అశోక్ తేజ గారు మాతృదేవో భవ అని ఒక మంచి పాట రాశారు. ఆ పాట విశ్వనాథ్ గారు, నేను, బాలకృష్ణ గారు ముగ్గురు ఉంటాం ఆ సాంగ్లో. మంచి పాట, ఒక ఫీల్ ఉన్న పాట. సో ఆ క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా ఇష్టం. ఓకే, అంటే ఇష్టంగా అంటే నేనేదో షూటింగ్కి వచ్చాను నాకు పాత్ర అన్నట్టు కాకుండా నేనే అన్నట్టు యాక్ట్ చేయగలిగాను అనమాట. అంత దగ్గర అయింది నా మనసుకి రెండు పాత్రలు. మీరు చాలా మూవీస్ చేశారు, హీరోయిన్గా చేశారు, దాంట్లో మీకు ఫేవరెట్ హీరో ఎవరు? మూవీస్లో నేను హీరోయిన్ చేయలేదమ్మా అసలు. నాటకాల్లో కానివ్వండి, నాటకాల్లో చాలా చేశారు కదా, సో దాంట్లో మీ కో ఆర్టిస్ట్ కానీ ఎవరైనా ఉంటారు కదా, ఈయన నాకు చాలా మంచి పేరు. మా హీరో గారి గురించి చెప్పాను కదా, రమణమూర్తి గారు, ఆయనే మా హీరో. ఆయనే హీరో నాటక రంగంలో. ఓకే, కె విశ్వనాథ్ గారి గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఆయన గురించి చెప్పే అంత గొప్పదాన్ని కాదు నేను, చెప్పకుండా ఉండలేను. ఎందుకంటే మన తెలుగు జాతి గర్వించే ఒక మహా విజ్ఞాని, అఖండమైన కళని ఆయన ఆస్వాదించుకున్నారు. నేను వారు మనల్ని వదిలి వెళ్ళిన రోజు నేను ఒక మాట చెప్పాను. ఫిబ్రవరి 2 శంకరాభరణం రిలీజ్ అయింది, ఫిబ్రవరి 2 ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం అనడం కంటే ఆ శంకరాభరణం రిలీజ్ అయిన రోజే ఆయన చనిపోయారు కాబట్టి ఆ శంకరుడికే ఆయన ఆభరణం అయిపోయారు అని నేను భావించాను. అలా ఆ గొప్ప డైరెక్టర్ గారితో కూడా నేను కలిసి నటించడం, ఆయన డైరెక్షన్లో నటించడమే కాకుండా ఆయనతో పాటు ఆయన సరసన నటించే అవకాశం నాకు దొరకటం నిజంగా నాకు పూర్వజన్మ సుకృతం అనే చెప్పచ్చమ్మా. నిజంగా నా మనసు ఫీల్ అవుతున్నది చెప్తున్నాను. ఏదో అవకాశం వచ్చింది చేశాను అలా కాదమ్మా. మనం కొన్ని కొన్ని దేవాలయాలకి వెళ్ళాలి అని కోరుకుంటాం, కొన్ని కొన్ని కారణాల చేత వెళ్ళలేకపోతాం మనం కదా. అనుకోకుండా మనం అక్కడికి ఒక్కోసారి వెళితే అరే ఇన్ని సంవత్సరాల నుంచి అనుకున్నాను నాకు ఈ స్వామి దర్శనం కలగలేదే, ఇప్పుడు ఇక్కడికి వచ్చాము అని మనం ఎంత ఆనందపడతాము. నేను అంత ఆనందపడ్డాను ఆయనతో ఇలా దగ్గరగా ఆయన చేయి పుచ్చుకొని ఆయన షోల్డర్ మీద చేయి వేసి అలా పక్కన ఉండి ఆయన స్వరం నా చెవికి చాలా దగ్గరగా వినిపిస్తున్నంత దగ్గరగా
ఆయనతో ఒక 20-25 రోజులు నేను కలిసి పనిచేయడం, ఆయన క్రమశిక్షణ, ఆయన చిత్తశుద్ధి అన్నీ తెలుసుకొని, ఓ ఇంత పెద్ద స్థాయిలో ఉండి కూడా ఇలా ఉంటారా, ఒక పాత్ర కోసం నేను ఇక్కడికి వచ్చాను, నేను ఇక్కడ ఆర్టిస్ట్ని మాత్రమే, నేను డైరెక్టర్ని కాదు అని గిరిగేసుకొని ఉండడం ఎవరికి సాధ్యం అవుతుంది? ఆయన జస్ట్ ఆర్టిస్ట్లనే ఉన్నారు అంతే. నేను కే విశ్వనాథ్ని నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా కూడా ఉండేవారు కాదు. ఆయన కుడైరెక్టర్ గారు వచ్చి సార్ షార్ట్ అండ్ అని వెంటనే లేచి వస్తుండేవారు. సో చాలా నేర్చుకోవాలమ్మా వాళ్ళ దగ్గర, చాలా నేర్చుకోవాలి. ఓకే, మహానటి సావిత్రి గారిని మీరు చాలా దగ్గరగా చూశారు. సావిత్రి గారు గురించి కొన్ని మాటలు, ఈ జనరేషన్ వాళ్ళకి ఆవిడ గురించి ఏమీ తెలియదు, సో మీరేం చెప్తారు సావిత్రి గారి గురించి చెప్పండి అంటే? సావిత్రి గారి గురించి ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు అని అనుకోవటం పొరపాటేమో అనుకుంటున్నాను. అంటే తెలుసు నార్మల్గా, అంత బ్రీఫ్గా ఇప్పటి వరకు ఆడియన్స్కి తెలియని విషయాలు మీరేమైనా షేర్ చేయగలరా అని? ఆడియన్స్కే కాదమ్మా, నాకు కూడా తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఓకే, అవునమ్మా, జనరల్గా అన్నీ విన్నవే తప్పితే ప్రత్యక్షంగా చూసినవి మనకి తెలియదు. కాబట్టి విన్న వాటిలో ఎన్ని నిజాలు అని మనం ఫిల్టర్ చేసుకుంటే కొన్ని మాత్రమే నిజాలు, కొన్ని అసత్యాలు ఉంటాయి. మనం ఆమె మీద ఉన్న ప్రేమతోటి అసత్యాలను కూడా నిజం అనుకుని అవతల వాళ్ళని శత్రువులుగా అనుకుంటాం, కాదు. కొన్ని ఉన్నాయి, కొన్ని నిజాలు ఉన్నాయి. అయితే ఆ నిజాలు ఏమిటి, ఎక్కువగా క్రియేట్ చేసి చెప్పిన విషయాలు, వాటిలో గురించి మనం ఫిల్టర్ చేసుకుంటే ఆమె అమాయకత్వంగా నమ్మడం, ప్రేమ గుడ్డిది అనే విషయాన్ని ఆవిడ ఖచ్చితంగా రైట్ కొట్టడం, ప్రేమ గుడ్డిది అన్న విషయాన్ని ఆమె నిజం చేశారు. నిజంగా ప్రేమ గుడ్డిదే, ఆ ప్రేమతోనే ఆమె గుడ్డితనంగా, అంటే అక్కడ అవతల వాళ్ళ తప్పు అనుకోవడానికి వీల్లేదు. మన విచక్షణ కూడా కొంచెం క్రోడీకరించుకోవాలి మన లైఫ్ సెట్ చేసుకునేటప్పుడు కదా. అవతల వాళ్ళ మీదనే బ్లేమ్ వేయటం కంటే మన విజ్ఞానాన్ని కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ విషయంలో ప్రేమ గుడ్డిది అనే దానికి ఆమె ఎక్కువ ఓటేశారని నేను అనుకుంటుంటాను. ఓకే, వ్యక్తిగతంగా వచ్చేసరికి ఎవరు చెప్పుకున్నా, ఎవరు విన్నా, ఏ చాలా ముందు ఆమెకి పరిచయాలు ఉన్న వాళ్ళు ఎవరు చెప్పినా ఆవిడ గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. చాలా గొప్ప ఔన్నత్యం ఉన్న మనిషిగానే మాట్లాడతారు. మనం మహానటి సినిమాలో చూసో లేకపోతే సావిత్రి గారి బయోడేటా చూసి ఆవిడ చాలా స్నేహశీలి, సేవా దృక్పథం ఉన్నది అని వాళ్ళు రాస్తే చెప్పడం కాదు. ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, ఆవిడ స్నేహితులు, ఆవిడకి చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుకోవడం నేను వినడం జరిగింది. అవి నిజాలు, సెల్ఫిష్నెస్ లేదు ఆమెకి, సెల్ఫిష్నెస్ లేదు. నేను ఇంత పెద్ద మహానటిని, నాకు ఏదో పట్టం కట్టాలి, పట్టం కట్టారు అవి తెలిసి ఉంటే ఆమె అలా వెళ్ళిపోయి ఉండేవాళ్ళు కాదేమో నేను అనుకోవటం.